సార్ అది ఇప్పుడు మీకు మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు మీరు ఎక్స్ఎమ్మెల్యే చాలా చురుకైన పాత్ర పోషించేవాళ్ళు, తర్వాత అప్పుడు 2016 కూడా పోటీ చేశారు, అక్కడ అనేక కారణాలతో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఒక ప్రధాన బాధ్యత ఏదైందంటే అక్కడ కేంద్రంలో కొన్ని పార్టీ మీద ఎక్కుబడడానికి అనేక పార్టీలు ప్రయత్నం చేస్తుంది, దట్టు ఒక బీఆర్ఎస్ పార్టీకి ఈ మధ్య కాలంలో సపోర్ట్ ఇవ్వడంతో ఒక బలమైన పార్టీకి ఎదగాలన్న సందర్భం అయితే మీ మీద వచ్చింది. సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారథిగా మీ మీద అనేక బాధ్యతలు ఎట్లా నిర్వర్తిస్తున్నారు అన్నిటి కూడా? మా వృత్తి ప్రవృత్తి అంతా కూడా సమాజం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. వ్యక్తిగతం అనుకుంటే ఎప్పుడో మేమంది పార్టీ, అది మాకు గీత ఉంటుంది లక్ష్మణ్ రేఖ, అది మార్క్సిజం. ఈ గీత దాటితే మేము కూడా మంత్రులు అవ్వగలిగిన శక్తివంతులే, ఎందులో తక్కువ కాదు. బయటకు వచ్చిన వాళ్ళే కదా, దేలో అయినా మేము కంపీట్ చేయగలుగుతాం. అయినా అందుకని ఇప్పుడు మనకి సంతృప్తి ఉండాలి మనిషి మానసికంగా. ఎస్, నేను చేస్తుంది ఇది నా వృత్తి పట్ల నాకు సంతృప్తి. నేను 100% న్యాయం చేయలేకపోవచ్చు, కానీ సాధ్యమైన మేరకు వాళ్ళ గొంతుని మన గొంతుగా వినిపించాలి. వాళ్ళ అన్యాయం జరిగితే దాన్ని ప్రతిబింబించాలి. నేను ఎమ్మెల్యే ఉంది ఒకసారి, కానీ ఆ దప నేను సోంపేట కాల్పులు జరిగితే ఒక నా గొంతు అద్భుతంగా వినిపించా. నన్ను చూస్తానికి జనం సోంపేట వెళితే మిగిలిన వాళ్ళు చాలామంది మాట్లాడారు, కానీ చూస్తానికి జనం అంతా గుంపులు గుంపులుగా వచ్చారు. అంటే వేరే చెప్పడం కాదు, ఇమీడియట్గా ఇందులో అసెంబ్లీలో మాట్లాడి మరుసటి రోజు వెళ్ళిపోయా ఫ్లైట్లో. అంటే వాళ్ళ బాధలు ఆ విధంగా చెప్పగలిగాం. బయ్యారం ఉంది కదా, బయ్యారం ఐరన్, ఆ కుంభకోణం నేనే అసెంబ్లీలో లేపింది. అట్లా అంశాలు అవకాశం వచ్చినప్పుడు ప్రజల తరపున, సమాజం తరపున, ఇవాళ బయ్యారం అనేది మన తెలంగాణకి వచ్చిన హక్కు, అది అది మీరు నేనే అది తీసుకొచ్చింది, అందరూ తెలుసు అది. అందువలన అట్లే పార్లమెంట్లో ఉంది, పార్లమెంట్లో గురుదాస్ దాస్ గుప్తా, సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, వాళ్ళు 2G స్పెక్ట్రమ్, హర్షద్ మేత కుంభకోణం, కోల్స్ క్యాంప్, ఇవన్నీ కమ్యూనిస్టులే. అంటే బేసిక్ కూడా ఏంటంటే కమ్యూనిస్టు సిద్ధాంతాలు కలిగిన వ్యక్తిని గ్రౌండ్ లెవెల్లో ఒక సామాన్య కార్యకర్తను పెట్టినా కూడా డిఫీట్ చేయడం, వాళ్ళ సబ్జెక్ట్లో అంత నాలెడ్జ్ ఉంటే డిఫీట్ చేయలేము, ప్రతి ఒక్కరైనా చాలా పట్టు ఉంటుంది. దట్టుగా మీలాంటి ఎమ్మెల్యే ఎంపీలు అంటే అవన్నీ చాలా స్కామ్లు బయట పెట్టారు. కానీ ఒక విషయం ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో అటు ఎంపీగా ఉన్న పార్లమెంట్కి పోయినా లేకుంటే అసెంబ్లీలో ఉన్నా కూడా ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశాలు ప్రభుత్వాలు ఇస్తున్నాయి అనుకోవచ్చు మనం? ఇవ్వరు కదా, అందులో దానికి ఏదో చెప్తారు టైం, దానికి ఎంతమంది సంఖ్య ఎమ్మెల్యేలు ఉంటే ఎంత ఎంత టైము, అట్లా ఉంటుంది. దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, శాసనసభ ఆ బిజినెస్ కమిటీ ఉంటుంది కదా, దానిలో ఫిక్స్ చేస్తారు దీనికింత అని. ఆ ఫిక్స్ చేసే దానిలో ఇక స్పీకర్ డిస్క్రిప్షన్, కొంతమందికి ఇస్తూ ఉంటాడు, కొంతమందికి ఇవ్వడు. వాళ్ళకి ఇష్టం లేదనుకో, నువ్వు అక్కడ ఆగేసే, నువ్వు వంద ఒక్కడవే, నువ్వు ఎట్లా మాట్లాడుతావు అంటారు. ఇష్టం ఉంటే కొంచెం అనుబుద్ధి వింటారు. బేసిక్గా అసెంబ్లీ అయినసరికి వాళ్ళకు ఒక రకం చెప్పాలంటే ఇక్కడ చూసినా కూడా ఇక్కడ బీజేపీ పార్టీలు అయితే మోడీని పొగడంలో లేకపోతే వాళ్ళ కీర్తిని చెప్పుకోవడంలో, తెలంగాణ అసెంబ్లీ అయితే వాళ్ళ కేసీఆర్ని పోవడం, వాళ్ళకి పదే సంవత్సరాలు అయితే కనిపించడం లేదు. అప్పుడు అసెంబ్లీకి చాలా తేడా ఉంది, ఎందుకు ఇంత మార్పు జరిగింది? మా కాలానికి ఇప్పటికే చాలా మార్పు చేసింది. నేను మామూలుగా నేను బయ్యారు ఇష్యూ రైజ్ చేసింది క్వశ్చన్ అవర్లో. క్వశ్చన్ అవర్ అంటే 3 మినిట్స్ ఉంటుంది, మొత్తం 10 క్వశ్చన్స్, హాఫ్ అన్ అవర్ టైంలో 10 క్వశ్చన్స్, మా అయితే 3 మినిట్స్. మామూలుగా మాట్లాడటానికి అంత కూడా ఉండదు, 3 మినిట్స్ అలా దాదాపు 3-4 గంటలు చర్చగా వచ్చింది ఇష్యూ. నడిచింది నేనే హాఫ్ అన్ అవర్ పైన మాట్లాడా, అవకాశం ఇచ్చారు అప్పుడు, దాని సపోర్టు మళ్ళీ అపోజిషన్ ఆ విధంగా. అట్లా ఒక్కోసారి ఇస్తారు, ఒక్కోసారి ఇవ్వరు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు పెద్ద ఈ తెలంగాణ అసెంబ్లీలో కూడా ఎవరి గొంతేం వినపట్టలేదు. ఇక పార్లమెంట్లో అసలు చెప్పే సమస్య లేదు, పార్లమెంట్ ఇంకా కొంచెం బెటర్, ఇక్కడ అసలు లేదు. పార్లమెంట్లో అప్పుడప్పుడు రాహుల్ గాంధీ, నువ్వు అవునన్నా కాదని రాహుల్ గాంధీ వినిపిస్తున్నాడు, ఇప్పుడు ఇంకొంతమంది వినిపిస్తుంది. ఇక రాహుల్ గాంధీ ఒకడే, సిపిఐ సిపిఎం కూడా తగ్గిపోయినాయి, ఉన్న వాస్తవం అక్కడ మా గొంతులు కూడా సరిగ్గా లేవు. అప్పుడే స్టాల్ వాట్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏదైనా ఎనబుద్ధి అయ్యేది వినేది రాహుల్ గాంధీ. ఒకవేళ మాట్లాడదామని అవకాశం లేదు, మాట్లాడదామని అవకాశం ఉన్నాడు, మాట్లాడినివ్వడం లేదు, ముందు కట్టిపడేయడం లేకపోతే చేయడం జరుగుతాం. అదే అదే, మా ఎంపీలు కూడా ఉన్నారు, పాపం మాట్లాడతారు, కానీ ఇది మాట్లాడడం టైం ఇవ్వాలి కదా. టైం ఇవ్వలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అదేం తప్పదే కాదు, రాహుల్ గాంధీదే తప్పదు ఆ విధంగా. మీరు రాజధాని అంటే ఏం చెప్తారు సార్?
సార్ మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి లేకపోతే కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవాలి కదా మూడు పిల్లలు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా మూడు పిల్లలు చేసి భూతాది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వారా ఇక్కడ తిరగనివ్వమని చెప్పి చెప్పారండి అయినా చెడ్డకెళ్ళిపోయిన బండి గురించి మన డిస్కషన్ ఏమి